మల్లిక ఇవాళ మనం రోజు ఒక చిన్న మాట చెప్పుకుంటున్నాం కదా ఇవాళ చిన్నమాట ఏంటంటే విద్యార్థుల చదువుల గురించి కొద్దిగా చెప్పాలని నేను కోరుకుంటున్నానండి ఏంటంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళ చిన్నప్పుడు ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ను ఇంజనీర్ ఇంకేదన్నా కానీ అప్పటి పరిస్థితుల వల్ల వాళ్ళు దాన్ని సాధించలేకపోతారు వెంటనే తల్లిదండ్రులు జల్లుడు ఏమనుకుంటారంటే వాళ్ళు సాధించలేని దాన్ని వాళ్ళ పిల్లల రూపంలో వాళ్ళలో చూసుకోవాలనుకు కోరుకుంటారు దీనిలో అయితే ఏ తప్పు లేదండి ఖచ్చితంగా ఏ తప్పు లేదు కాకపోతే నేను అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళకి ఇష్టమైనది చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటారు అలాగే వాళ్ళకి ఇష్టమైనది ఇంకా ఇష్టంగా చేస్తారు అవును మనం కూడా పిల్లల్ని కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని దాని వైపు వాళ్ళని మళ్ళిస్తే వాళ్ళు ఇంకా బాగా ప్రయోజకులు అవుతారు అలాగే సొసైటీకి కూడా బాగా ఉపయోగపడటమే కాదండి మీకు కూడా మంచి పేరు తెస్తారు సో ఇవాళ అయితే ఇదేనండి అలాగే ఇవాళ రెసిపీ విషయానికి వస్తే ఇవాళ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ ఈజీ రెసిపీ అండి హ్యాపీగా క్యాబేజ్ ఇంట్లో ఉంటే చాలా అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుందండి సో ఇంకా లేట్ లేకుండా మనం కిచెన్లోకి వెళ్ళి క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము అలాగే మన ఛానల్ని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అలాగే అక్కడ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ కూడా ట్యాచ్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు రీచ్ అయిపోతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మల్లీ సభిచి నేను మీ మల్లిక జనరల్గా క్యాబేజ్ దాని స్మెల్ వల్ల కొంతమంది దాన్ని తినడానికి ఇష్టపడరు కదా కానీ ఇలా గనక ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ఎవరైనా ఇట్లే తినేస్తారండి ఈ ఫ్రైడ్ రైస్ అంత బాగుంటుంది మరి ఇంట్లో క్యాబేజ్ కనుక అందుబాటులో ఉంటే హ్యాపీగా టెన్ టు ఫిఫ్టీన్ లోపు దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కాకపోతే ఎప్పుడు ఫ్రైడ్ రైస్లు హాట్ హాట్గా మాత్రమే సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఫ్రైడ్ రైస్లు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఈ ఫ్రైడ్ రైస్ని మనం రైతాతో కానీ లేదా గ్రేవీతో కానీ హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే భలేగా ఉంటుందండి ఇంకా లేట్ లేకుండా దీని ప్రిపరేషన్ మనం డీటెయిల్గా చూసేద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి బిర్యానీ ఆకు చెక్క మరియు లవంగాలు మరాఠీ మొగ్గ ఇలా మన ఇంట్లో అందుబాటులో ఉన్న మసాలా దినుసులు వేసేసేయాలి ఆ తర్వాత ఇవి వేగాక రెండు నుంచి మూడు దాకా పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మనం ఏ కారం వేయట్లేదండి రైస్ మొత్తానికి ఇదే కారం ఆ తర్వాత ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగాక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోయి దాన్ని మంచి ఫ్లేవర్ ఉల్లిపాయలకి పట్టే వరకు వేపుకోండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర సన్నగా తురుముకొని వేసి బాగా నూనెలో వేపుకోండి ఆ తర్వాత మన రైస్కి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి క్యాబేజ్ దీన్ని ఎంత సన్నగా తురుముకోగలిగితే అంత సన్నగా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది దీనికి సహజంగా కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అంతా కోల్పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోండి త్వరగా మగ్గిపోవాలంటే ఉప్పు వేయాలి కదా అందుకే ఉప్పు వేసేసాను క్యాబేజ్ మగ్గుదానికి కొద్దిగా టైం పడుతుందండి కనీసం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి ఆ తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది చూడండి ఈ స్టేజ్లో మనం దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీసి చూద్దామండి చూడండి క్యాబేజ్ కలర్ అయితే ట్రాన్స్పరెంట్గా అయింది కలర్ అయితే రంగు అయితే మారిపోయింది అలాగే మగ్గిపోయింది కూడా తర్వాత దీనిలోకి మనం కావాల్సిన మసాలాలు అయితే వేసేసుకుందాం ముప్పావు స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా కలపాలి ఆ తర్వాత దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి క్యాబేజ్ మగ్గాలి కదా తీసి చూద్దామా అన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి అండి దీనిలో మనం ఎక్కువగా మసాలాలు అయితే వేయలేదు ఓన్లీ గరం మసాలా అండ్ ధనియాల పొడి మాత్రమే వేసామండి ఇప్పుడు మనం అంతకుముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసి చేయొచ్చు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు బాస్మతి అయినా పర్వాలేదండి ఏ రైస్ అయినా టేస్ట్ అయితే పెద్దగా చేంజ్ అయితే రాదు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మనం వేసిన మసాలాలు అవన్నీ రైస్కి పట్టేలాగా యూనిఫామ్గా స్లోగా రైస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత అన్నానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి మీకు నచ్చితే గనక ఫ్లేవరింగ్ సాల్ట్ లేదా టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా దాన్ని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీమేడ్గా చేసుకునే ఈ ఫ్రైడ్ రైస్లన్నీ అండి రైస్ వేసేసిన తర్వాత మనం లాస్ట్లో మూత పెట్టి కొద్దిగా దమ్ పెట్టుకుంటే మనం వేసిన మసాలాలు కానీ అవన్నీ రైస్కి పడతాయండి కాబట్టి ఒక్కసారి మూత పెట్టి దమ్ పెట్టుకుందాం మూత తీసి చూస్తామండి చక్కగా అయిపోయిందండి ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి చూసారు కదా వేడి వేడిగా ఎంత హాట్ హాట్గా రైస్ అయితే రెడీ అయిపోయిందండి క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ఇలా కనుక చేసి పెడితే క్యాబేజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారండి ఎందుకంటే క్యాబేజ్ వేసినట్టు కూడా పెద్దగా తెలీదు ఇక మనమైతే ఈ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ని అవుట్ చేసేసుకుంటున్నాం దీని కాంబినేషన్ రైత ప్రిపరేషన్ ఒకసారి చూద్దామా పెరుగుని తీసుకొని ఒక గరిటతో ఇలా స్మూత్ పేస్ట్గా చిలుక్కోవాలి ఆ తర్వాత దీనిలోకి తగినంత ఉప్పు నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుంటే పచ్చడికి బాగుంటుందండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తగినన్ని ఇది మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చాలా అంటే చాలా టేస్ట్నిస్తుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు ఇవి నాటువి అలాగే జ్యూసీగా ఉండేవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ వేసుకొని బాగా కలిపిన తర్వాత లాస్ట్లో తురిమిన కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మన రైతా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి మీకు ఇంత చిక్కగా వద్దు అనిపిస్తే కనుక కొద్దిగా బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి అదేనండి మజ్జిగ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవచ్చండి సో ఫ్రైడ్ రైస్ అలాగే రైతా కూడా రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి నచ్చిందా మరి మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ